Dubai lo jaraganunna prapancha Arya Vysya mahasabha global convention karyakrama parivekshanaku Dubai vichesina global chairman TG Venkatesh prapancha Arya Vysya mahasabha global president Tanguturi Ramakrishna prapancha Arya Vysya mahasabha UAE team to TV5 Gulf special correspondent Soumya face to face namaste Arya Vysya andaru kuda oka chota cheri tam aalochana satyavartho panchukovali ane oka uddeshantho global convention ni kuda erpaatu cheyadam jarugutundi మరి ఇది ప్రతి ఏటా ఎన్నో దేశాల్లో జరుగుతూ ఇప్పుడు ఈ ఏడాది దుబాయ్లో నిర్వహించడానికి ఆలోచిస్తున్నారు. మరి ఈ సందర్భంగా దుబాయ్లో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించడానికి దుబాయ్ రావటం జరిగింది. వ్యామ్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారు మరియు వ్యామ్ చైర్మన్ మన టీజీ వెంకటేష్ గారు మరి ఈరోజు వారిని కలిసి వ్యామ్ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. రామకృష్ణ గారు, ఈ వ్యామ్ సంస్థ ఎలా స్థాపించబడింది, ఏంటి దాన్ని ముఖ్యంగా మీరు తీసుకుంటున్న ఎజెండా ఏంటి అనేది ఒకసారి మాకు వివరిస్తారు. ఓకేమ్మా, ఇప్పుడు వ్యామ్ అనేది 2002లో వ్యవసాయ రాష్ట్రం మన టీజీ వెంకటేష్ గారు, అంబికా కృష్ణ గారు ఇలా రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రముఖులందరూ కలిసి ప్రారంభించారు. ఆ రోజు అంతరంతరగా ఎదుగుతూ ఈ రోజున దాదాపు 50 దేశాల్లో భారీ స్థాయిలో ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కూడా వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆరు వయసులకు కూడా ఈ సమాజము డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపయోగపడాలని చెప్పేసి మా ఉద్దేశము. అందరినీ ఒక ప్లాట్ఫామ్ లో తీసుకురావాలనే ఉద్దేశంతో, ఒక గురు కింద తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ మధ్య మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా కంటిన్యూ చేయాలని, వాళ్ళ సమస్యలు వీలైనంత వరకు ఇండివిజువల్గా కాకపోయినా కానీ అందరికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే పరిష్కరించుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వం దృష్టిలోనూ, ప్రజల దృష్టిలోనూ, అధికారుల దృష్టిలోనూ ఈ వ్యామ్ తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో అందరినీ ఒక చోట కలపాలి, ఒకరికొకరు వాళ్ళ యొక్క వ్యూస్ ని బిజినెస్ ని అన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ కండక్ట్ చేస్తున్నాము. వెంకటేష్ గారు, ఇప్పుడు గ్లోబల్ కన్వెన్షన్ గురించి మీరు ఇక్కడికి రావడం జరిగింది, ఏంటి అసలు ఈ గ్లోబల్ కన్వెన్షన్, ఎలాంటి సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కన్వెన్షన్ లో? ఇటువంటి కన్వెన్షన్ చేస్తే ఏమొస్తుంది, సంవత్సరానికి ఒకటి కన్వెన్షన్ చేస్తే అనేది ఒకటి ఆర్గ్యుమెంట్ రావచ్చు. ఈ కన్వెన్షన్స్ అనేది, సభలు అనేది పొలిటికల్ ఎలక్షన్స్ ముందు సభలు పెడతారు చూడండి, అవి ఇవంతా ఏమవుతుందంటే ఒక మెసేజ్ మేమంటూ ఉన్నాము అని చూపించేదానికి, తెలియజేసేదానికి ఇది ఇటువంటి కన్వెన్షన్స్ పెడతాం. మేమంతా ఉన్నాము, మా సాధక బాధలంతా తెలుసుకుంటాం, ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటాం, ఏ ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరు చెప్పుకోవచ్చు అనేది ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది మా హక్కులు మాకు ఉంటే చాలు, మా హక్కులను ఆనందించద్దండి, మమ్మల్ని కూడా అందరితో సమానంగా చూసుకోండి అనేది ఒక హక్కు. ఎందుకంటే వ్యాపారస్తులు అంటే మామూలుగా ఈ వ్యాపారంలో కొన్ని పరంగా కొన్ని ప్రభుత్వ నాయకుల నుంచి ఇబ్బందులు పడుతుంటాం, ల్యాండ్ కబ్జాలు జరుగుతుంటాయి, మరి తర్వాత ఈ హరాస్మెంట్ పోలీస్ హరాస్మెంట్ అనుకోండి ఇంకోటి జరిగేదానికి అవకాశం ఉన్నాయి, ఫ్యాక్షన్ లీడర్ల హరాస్మెంట్ ఉంటాయి. ఇవన్నిటికి ఒకటే సమాధానం, మేము ఉన్నాం, మా తోర మీరు పని ఉంటుంది, మీరు మమ్మల్ని బాగా చూసుకుంటే మిమ్మల్ని బాగా చూసుకుంటాం అనే మెసేజ్ పోయేదానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, అది మీకు ఏ విధంగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడానికి కానీ రన్ చేయడానికి కానీ ఎలా ఉపయోగపడుతుంది? మీకు ఒకటి తమాషా అంటే, మాదంతా కమ్యూనిటీ స్ప్రెడ్ ఉంది, పాలిటిక్స్ గా మాగ్గా పెద్దగా కమ్యూనిటీ నుంచి హెల్ప్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ వ్యామ్ అనేది ఇక్కడ కన్వెన్షన్ దుబాయ్ పెట్టేదానికి ముఖ్య కారణం మన ఇటీవల హైదరాబాద్ లో పెట్టాం, చాలా మంది వచ్చారు, కొన్ని ప్రొవైడ్ కూడా చేయలేకపోయినాం. ఎక్స్పెక్టెడ్ 1500-2000 అంటే ఒకటి 1000 కొద్ది 5000-6000 ఒక కొద్ది చాలా ఎక్కువ వచ్చేసారు. సో ఇట్ ఇస్ గుడ్ రెస్పాన్స్. ఇప్పుడు క్లోజ్ బిజినెస్ కంట్రీ ఏది ఉంది అంటే ఇప్పుడు దుబాయ్ ఉంది మనకు, అండ్ వెరీ ఈజీలీ యూ కెన్ కమ్, యాక్సెసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనకు మా ఆంధ్ర నుంచి ఢిల్లీకి పోయేంత అమౌంట్ లో ఫ్లైట్ టికెట్ లో అమౌంట్ అదే ఫ్లైట్ ఖర్చులో దుబాయ్కి వచ్చేస్తున్నాం. సో ఇట్ ఈస్ వెరీ అప్రోచబుల్ అండ్ కాస్ట్ వైజ్ ఇట్ ఈస్ లెస్ అండ్ వెరీ ఫాస్ట్ డెవలప్మెంట్ కంట్రీ హియర్. నంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి అండ్ మన కావాల్సిన ఫుడ్ కానీ అన్ని కానీ ఇక్కడ దొరుకుతాయి, మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, క్లోజ్గా ఉంటారు.
సో ఈ డెవలప్మెంట్ ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చాలా డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి ఇంత ఫాస్ట్ గా డెవలప్ అయింది అని మా వాళ్ళు కూడా తెలవాలి మీరు కూడా కష్టపడితే పదేళ్లలో దూతల స్వర్గం చూడవచ్చు మనము చేయొచ్చు వ్యాపారాలు వాళ్ళు మన వాళ్ళే ఇక్కడ వచ్చి చేస్తుంటది మీరు కొద్దిగా చేస్తే ఇండియాలోరా మీరు చేయొచ్చు అనే మెసేజ్ వాళ్ళకు పోతే బాగుంటుంది అలాగే ఇక్కడ ఉండే దేశాల వాళ్ళకు కూడా మా వాళ్ళు ఉండే వాళ్ళు వ్యాపారస్తులు ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంటుంది మెయిన్ ఆరో వైశ్యులని కన్వెన్షన్ ఉన్నా ఒక కమ్యూనిటీ బిజినెస్ కమ్యూనిటీ కన్వెన్షన్ ఉన్నా వేరే బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది ఇన్వైట్ చేసి సెమినార్ కండక్ట్ చేస్తాము సో ఆ విధంగా మనం అందరినీ కలుపుకొని వ్యాపారస్తులు కాబట్టి మేము అందరూ కలవాలంటాం ఇది ఒక కుటుంబం మాది ముందు కుటుంబం మీటింగ్ చేస్తూ బిజినెస్ కన్వెన్షన్ ఉంటుంది కుటుంబం కుటుంబం మీటింగ్ ఉంటుంది బిజినెస్ కన్వెన్షన్ అంతగాని ఇది కులం అనేది కాకుండా కుటుంబం అని అండి ఇట్స్ గుడ్ వర్డ్ మాది ఒక కుటుంబం ఫ్యామిలీగా ఉంటాం అని చెప్తున్నాం యాక్చువల్లీ 2018 లో నేను వ్యామ్ టికెట్ లో జరిగిన కన్వెన్షన్ కి వెళ్ళడం జరిగింది అక్కడ నాకు తండ్రి రామకృష్ణ గారు మన సర్వీసెస్ నా సర్వీసెస్ అట్ లాయర్ ఇన్ దుబాయ్ వాళ్ళు తెలిసి ఉండడం వల్ల మీరు ఒక రోజు తీసుకోవాలని మీరు తీసుకున్నాను చేసిన అపాయింట్ చేశారు నేను ఏది చేసుకోవాలి అపాయింట్ చేశారు ఇప్పుడు దర్శనం చేసుకుని హౌస్ తీసుకుని నేను తిరిగి రావడం జరిగింది అన్నమాట సో ఆ మూమెంట్ లో ఏంటంటే 3 ఇయర్స్ మీరు మా సర్వీసెస్ తీసుకున్న తర్వాత I need to identify WAM women leaders worldwide. ఈ రోజు మన ఇంట్లో ఉన్న మన హైదరాబాద్ లోను మన వైజాగ్ లోను అలా కాకుండా వీఆర్ అపాయింటింగ్ ఉమెన్ ప్రెసిడెంట్స్ ఇన్ ఆల్ ఓవర్ ది ఇండియా ఈ గ్లోబల్ కన్వెన్షన్ 2023 దుబాయ్ అన్నది ఇటీవల జరిగిన గ్లోబల్ కన్వెన్షన్ 2022 లో మూడు దేశాలు ముఖ్యంగా దుబాయ్ సింగపూర్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ పార్టీ బిడ్ చేయగా మా దుబాయ్కి ఈ 2023 గ్లోబల్ కన్వెన్షన్ని దక్కించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే గ్లోబల్లో ఉన్న మన ఆర్యవైస్ మెంబర్స్ అందరినీ వాళ్ళ ఫ్యామిలీతోని వెల్కమ్ చేస్తున్నాము అందరూ సంతోషంగా మంచి సమయాన్ని పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం